ఇక్కడ నుంచి వస్తుంది సార్ మీరు రండి రండి వెల్కమ్ యూ వెల్కమ్ మీ పేరు సార్ పరమాచారి బ్రహ్మచారి పరమాచారి పరమాచారి ఓకే ఓకే ఫైన్ మేడం ఈ పాప మీ పాప వెన్నెల గారు ఓకే కొత్త విజిటర్స్ వచ్చారు మన తోటకి అంటే చెట్టు రెండే కాదు అది చిన్నది కదా చెట్టు పెరుగుతా ఉంటే మనకు కాయలు ఎక్కువ ఇది క్యాబేజీ ఇదేమో క్లౌ బీన్స్ అని ఉంటది అంటే మనకు కాయలు అయిపోయినాయి మళ్ళీ విత్తనాలు తర్వాత ఇదేమో టేబుల్ ఉన్నాయి ఆరెంజ్ ఫ్లేవర్ తోటి ఉంటది కాయ మనకు టేస్ట్ పులుపు మాత్రం నిమ్మకాయ పులుపు మీ చెట్టు చూపే అట్టి అట్టి వచ్చినాయి మంచి కేజీ వరకు వచ్చినాయి మళ్ళీ అవి తీసి మళ్ళీ కొట్టి ఇదేమో రెడ్డి పట్టుకో ఎండిపోయింది ఇది కోతులు వెళ్తే రక్షణ మీకు వచ్చినప్పుడు సార్ సన్ ఫ్లవర్ ఇదేమో లెమన్ గ్రాస్ విరిగిపోతుంది కదా అట్లా కాకుండా ఇది వేసుకుంటే నిమ్మకాయ టేస్ట్ చేస్తుంది టీ విరిగిపోదు విరిగిపోదు ఇది గరం మసాలా గరం మసాలా అంటే ఆల్ స్పైస్ ఒక్క కేసినామంటే కేజీ మటన్ కైనా సరిపోదు మంచిగా ఘాటు కూడా ఉంటుంది మా నాన్నగారు అండి డాక్టర్ మల్లేశ్రీ గారు ఫేమస్ రైటర్ అండి ఇదేమో పంపర పనిచింద ఇది ఒక వెరైటీ మిర్చి చిన్న బ్లాక్ మిర్చి బ్లాక్ కలర్ అవుతుంది ఇక బ్లాక్ రెడ్ కాదు రెడ్ అంటే పండుతే రెడ్ అవుతుంది పండితే రెడ్ అవుతుంది బాగా కారం ఉంటుంది చాలా కారం వెనక వీళ్ళ అంజూర ఇక్కడ ఉన్నాయి అంజూర ఇక్కడ ఉన్నాయి అంజూర ఇదేమో బొంతపల్లి అక్కడ ఒకటి వెరైటీ ఇది ఒక వెరైటీ ఇది పెద్దది అది చిన్నగా వస్తాయి ఇది కొంచెం ట్యాంక్ మార్పించుకోవాలి సార్ ఫ్రూట్ అని వస్తుంది సార్ లాగానే ఉంటుంది ఏంటి
నర్సరీలో మనకు అమ్మేటి నమ్మొచ్చునా అంటే గుర్తుపట్టు రావాలి మనకు ఇప్పుడు అంటు మొక్కలు తేవాలి మనం గార్డెన్ లో పెట్టాలంటే ఇలా ఇట్లా మనకు అంటు కట్టినట్టు ఇట్లా గుర్తు ఉండాలి కంపోస్ట్ అంటే మనకు పురుగులు వచ్చేస్తాయి. ఇప్పుడు మట్టి అనుకోండి మనం దూరం వేస్తే దాన్ని కూలిపోతుంది. ఇది ఇంతే ఉంటుంది కాబట్టి వేరు పురుగు వస్తుంది కూలిపోతుంది. ఏదైనా కావచ్చు కంపోస్ట్ అయిన తర్వాత ఇది రణపాల రణపాల ఇది ఒకటి ఇది స్ట్రాబెర్రీ ఒకటి అయిపోయినట్టు ఇది అంతా క్లీన్ చేయాలి. ఇవన్నీ హ్యాంగింగ్ ప్లాంట్స్ మొన్ననే హెరి పాటింగ్ చేసి ఇయర్ అంతా పూస్తుంది మళ్ళీ కదా సంవత్సరం పొడుగున మా ఇంటి కదా చాలా పెద్దగా పెద్ద ఉన్నది మంచి ఇంటిని తెలుసుకుంటా ఆకులు మట్టిలో పెట్టింది మంచిగా మట్టిలో భూమిలో మామూలుగా ఖాళీ ప్లేస్ బాగున్నది కానీ కాకపోతే చెట్లు ఇంత పెద్దమైన చిన్నది ఉంటున్నాయి కాండం అది కాండం అంటే మనకు ఇంగువ నీళ్ళలో కలుపుకుంటే మొదట్లో పోయాలి లేకుంటే ఇంగువ మొదట్లో నీళ్ళలో కలిపి విడిచిపెట్టకపోతే అంటే ఇది అది కలకత్తా ఇది వాటర్ యాపిల్ ఇది గులాబీ జామ అట్లా అంటారు కూడా స్వీట్ లైన్ ఇది పొట్టుతోటి డైరెక్ట్ తినడమే పండినాక పొట్టుతోటి తినడమా పుదీనా లాగుంటుంది వేసుకోవచ్చు కూరలలో వేస్తే కూరలలో కాదు ఇట్లనే మన కుక్క చేయాలి మరి మీరు బాగా పెద్దగా పెట్టుకున్నారు ఊరిలో నీళ్ళు పట్టడం అది ఇది టైం అంతా ఇది ఏంటి టైం పాస్ ఒకటి వీడియోస్ చేస్తారు కదా వీడియోస్ కొంచెం మనకు రాకపోయినా చేసుకున్నట్టు వాళ్ళు అయినా చేసుకుంటారు అన్నట్టు ఛానల్ ఉంది పెడుతుంటాను మొత్తం ఏం చేసే పనులు సంతో మాట్లాడు చెప్పిండు చెప్తే అని ఇంకోటి చూసి చూస్తున్నా వంటలను పెట్టా పడితే మీదంతా వచ్చింది చూసినా వంటలది ఒకటి ఉంది గార్డెన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది గార్డెన్ గురించి ఇక తర్వాత అందరూ వంటలు పెట్టండి ఆంటీ అని చెప్పంతా ఉంటే వంటలు స్టార్ట్ చేసింది పిల్లలు నువ్వు చేసే రెసిపీస్ అన్నీ ఉంటాయి కదా మమ్మీ పెట్టి స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేసినాం
కానీ ఇప్పుడు వంటలే 50,000 పైన సబ్స్క్రైబర్స్ అయింది. ఇదే 15,000 ఉంది. ఇది 3-2 ఇయర్స్ అవుతుంది టోటల్ స్టార్ట్ చేసి. అంటే ఇది ఇంట్రెస్ట్ చూపే వాళ్ళు తక్కువ ఉంటారు కదా వంటలంటే. ఏం చేస్తానులే అనుకుంటారు. రోజు పనే ఉంటది దాదాపు. మేము పెడదామంటే ఇక మాకు అంతా అది నీరు చేతిలో రావడం, వంకాయ చెట్టు చూడిపోవడం, చిక్కుడు చెట్టు అసలు పేరుకే వస్తుంది. నిన్న సార్లు పెట్టాను, గుబురు వస్తుంది, పూట వస్తుంది తప్ప. అయితే వేప పిండి, వేప చెట్లు మీకు దగ్గరలో ఉన్నాయి. ఈ సమ్మర్లో వేపాకు రాలుతుంది తెచ్చి మీరు ఏ ఏరియాలో అయితే చెట్లు పెడదాం అనుకుంటారో ఆడ కుప్పలు పోసేయండి. వేప అది మురిగి మురిగి ఆ చేదుకు ఆడ ఉండే చెదలు చనిపోతాయి. అట్లనే గెమాగ్జిన్ కొంచెం చల్లండి. అంటే ఇప్పుడు చెట్లు పెట్టాలి. చిక్కుడు కాయలు ఇవాళ వండింది నేను, ఇదే కర్రీ. హాఫ్ కేజీ వరకు వెళ్ళాను. హాఫ్ కేజీ వెళ్ళిందా? ఇక్కడ ఒకటి ఉన్నావు అక్కడ అక్కడ. అంటే కాయలు దింపగానే కట్ చేసేయాలి కొమ్మలు. తీగలు కట్ చేసారు. కాయలు దింపినామంటే ఆ కొమ్మ తీసేసారే. తీస్తే మళ్ళీ కొత్త వచ్చి మళ్ళీ కొత్త పూత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది కట్ చేసినాం కదా, కొత్త పూత వస్తుంది అన్నట్టు. ఇట్లా సేమ్ ఇప్పుడు మన మార్కెట్ లో వచ్చేది ఇదే చిక్కుడు. మామూలుగా ఇంత ఉంటుంది అసలు నమ్మము. అదే వచ్చిన కాయ అంటే ఈ రోజు ఇది అంటున్నా నేను. బాగానే ఉంటది. ఇక్కడ చూడండి ఇది పిందలు. టైంపాస్ ఒకటి, ఎక్సర్సైజ్ ఒకటి, తర్వాత బయటికి కూరగాయలు. నేను అంత అమ్మ జరిగిపోయినాక ఈ 2-3 నెలలోనే కూరగాయలు ఉంటున్నాను. 3 ఇయర్స్ ఇవే కూరగాయలు. అసలు మార్కెట్కి వెళ్ళాలి. ఈ మధ్య ఏంటంటే కొంచెం పని చేయడం అటు డిస్టర్బ్ అయింది. ఇది ఏంటంటే ఒక 10-15 రోజులు డిస్టర్బ్ అయితే మళ్ళీ 3-4 నెలలు పడుతుంది. ఒక దాదాపు 1 మంత్ వదిలేసిన దాని తర్వాత ఇక టైం పట్టింది. మళ్ళీ నేల మీద ఉన్న చెట్టు ఏమో నీళ్ళు లేకుండా ఈడ కొత్తది ఎయిర్ లేరింగ్ చేసి ఒక ముక్క నాటిన అన్నట్టు. దీనికి నాటుకునే వరకు ఎండ పడద్దు అందుకని బకెట్ బోర్ తీసి పెట్టినాను. కొబ్బరి పీసేస్తారా? మనది తోట 2-3 సార్లు వచ్చింది టీవీలో. కొబ్బరి పీసు మట్టి కిచెన్ కంపోస్ట్. అంటే టెర్రస్ గార్డెన్ తోటి 2 యూజెస్ ఉన్నాయి. అంటే ఒకటి ఇబ్బంది ఉంటుంది, యూజెస్ 2 ఉంటుంది. ఏంటంటే మనకి కలుపు తక్కువ వస్తుంది. ఇప్పుడు ఇంత ఏరియాలో మనం కింద పెట్టినామంటే చెట్టు ఉన్న దగ్గర కాక మిగతా ఏరియా అంతా మనం క్లీన్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం ఉండదు ఇక్కడ. అదొకటి ఉండదు. తర్వాత ఏంటంటే మనం పెట్టిన ఒక్క మొక్కకి దానికి మనం కేర్ కరెక్ట్ గా ఇవ్వగలుగుతాం. మట్టిలో పెడితే ఆ కేర్ మనం ఇవ్వం. ఇచ్చే పోషకాలు కూడా అటు ఇటు వెళ్ళిపోతాయి. మొలిసిన తర్వాత ఇంత కాస్త లావైన తర్వాత తీసేస్తాం. అప్పటి వరకు సగం మేసేస్తుంది. మేసేస్తాయి. ఇది ఒక 2 రకాల బెన్ఫిట్. పర్టికులర్ దానికి వెళ్తుంది పోషకులు. వాటరింగ్ మాత్రం చూసి చేసుకోవాలి. ఓకే సార్, మీరు మా తోటను విజిట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. మీరు మీ ఫ్యామిలీతో వచ్చి మా తోటను చూసినందుకు మీకు వందనాలు. సార్ ఇలా సార్ లక్షపేట నుంచి వచ్చారు వీళ్ళ కుటుంబంతో. వాళ్ళ వాళ్ళ పాప వాళ్ళ మిస్సెస్ ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చారు. మా మహయ్య దగ్గరకు వచ్చారు వీళ్ళు. మలయశ్రీ గారు అని రైటరు, వారిని పరామర్శించారు. పరమాచారి గారు, కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు మీరు. ఓకే, మీరు పరమాచారి గారు. మీరు మా వెన్నెల గారు.
వీళ్ళు కుటుంబంతో వచ్చి మా తోటను చక్కగా పరిశీలించారు అని అడిగి తెలుసుకున్నారు. చాలా ధన్యవాదాలు సార్ మీకు. మళ్ళీ రండి వీలైనప్పుడు. మీ డాబా మీద గార్డెన్ పెంచండి, మీ ఇద్దరు తోటలు పెంచుకోండి.